द्वादशोऽध्यायः अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। అర్జునుడు ప్రశ్నించెను, నీ భక్తియుత సేవలో సదాయుక్తముగా నియుక్తులైన వారు మరియు అవ్యక్త నిరాకార బ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావించబడదురు? శ్రీ భగవాను వాచ మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్తతమామతాః। శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నా స్వీయ రూపమునందు మనస్సును లగ్నము చేసి దివ్యమును ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును। యే త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియం యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతాహితే రతాః। ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును అచింత్యమును మార్పురహితమును స్థిరమును అచలమును అగు అవ్యక్తతత్వమును పరతత్వపు నిరాకార భావనను సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వులేడ సమభావము కలిగి పూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైన వారు సైతం అంత్యమున నన్ను పొందుదురు। క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహీ గతిర్దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే। పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అన్నది మిగుల క్లేశకరం। ఆ విధానమున ప్రగతి సాధించుట దేహధారులకు ఎల్లప్పుడూ కష్టతరమే। ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముత్తర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నాచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం। కానీ ఓ పార్థ, సర్వకర్మలను నాకు అర్పించి అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నము చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తియుత సేవలో నన్ను అర్చించడి వారిని శీఘ్రమే జనన మరణము అను సంసార సాగరము నుండి ఉద్ధరింతును। మయ్యే వామన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః। దేవదేవుడనైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము గావింపుము। ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు। అథ చిత్తం సమాధాతుం నశక్నోషి మై స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ। ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నాయందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తియోగమునందలి విధి విధానములను అనుసరింపుము। ఆ రీతిని నన్ను పందు కోరికను వృద్ధి చేసుకుము। అభ్యాసే అప్యసమర్థో అసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం నవాప్స్యసి। భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపదాలనిచు నా కొరకు కర్మను ఉనరించుటకు ప్రయత్నింపు। ఏలయనా, నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణస్థితిని పొందగలవు। అథైతదప్యశక్తో అసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురూయతాత్మవాన్। అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుటయందును నీవు అసమర్థుడవైనచో
సర్వ కర్మ ఫలములను త్యాగము చేసి ఆత్మస్థితుడు ఒకటి యత్నింపు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాత్ శాంతిర్ అనంతరం. ఈ అభ్యాసమును నీవు చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడవగము. అయినప్పటికీ జ్ఞానము కన్నను ధ్యానము మేలైనది, కాని త్యాగము వలన మనుషుడు మనశ్శాంతిని పొందగలుగుటచే సర్వకర్మ ఫలత్యాగము ఆ ధ్యానము కన్నను మేలితరమైనది. అత్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ద్వేషమనున్నది లేకుండా సర్వజీవులయడా మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖ దుఃఖముల రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును, సదా సంతుష్టుడైన వాడును, ఆత్మనిగ్రహము గలవాడును, తన మనోబుద్ధులను నాయందు లగ్నము చేసి దృఢ నిశ్చయముతో నా భక్తి యందు నియుక్తుడైనట్టి వాడును అగు నా భక్తుడు, నాకు అత్యంత ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యః సచ మే ప్రియః. ఎవ్వరికి నీ కష్టమును కలిగించనివాడును, ఎవరి చేతనూ కలతకు గురి కానివాడును, సుఖ దుఃఖములందును మరియు భయ ఉద్వేగములందును సమచిత్తునిగా ఉండువాడును అగు మనుజుడు, నాకు మిక్కిలి ప్రియుడు. అనపేక్షః సుచిర్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. సాధారణ కార్యకలాపములను ఆశ్రయింపనివాడును, పవిత్రుడును, సమర్థుడును, ఉదాసీనుడును, సర్వ వ్యధల నుండి ముక్తుడైన వాడును, ఏదేని ఫలము కొరకై తీవ్ర కృషి చేయనివాడును అగు నా భక్తుడు, నాకు మిగుల ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. ఉప్పొంగుట కాని దుఃఖించుట కాని తెలియనివాడు, శోకించుట కాని వాంఛించుట కాని ఎరుగనివాడు, శుభాశుభములు రెండింటినీ త్యాగము చేసిన వాడును అగు భక్తుడు, నాకు మిక్కిలి ప్రియుడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మూని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యెడ సమభావము కలిగినవాడు, మానాపమానములందు శీతోష్ణ స్థితులందు సుఖ దుఃఖములందు నిందాస్తుతులందు సమబుద్ధి కలిగినవాడును, అసత్సంగము నుండి సదా విడివడి ఉండువాడును, సదా మౌని అయిన వాడును, దేనిచేతనైనను సంతుష్టి నొందడువాడును, నివాసమేది అయినను లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవయందు నియుక్తుడైనట్టి వాడును అగు మనుజుడు, నాకు అత్యంత ప్రియుడు. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియాః. నన్నే పరమగమ్యమునుగా చేసుకుని భక్తియోగమును ఈ అమృత పదమును అనుసరించుచు విశ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తుడైన వారు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః. ఓం.
सत् श्री कृष्णार्पणमस्तु।